జనమంతా తెల్లవారుజామున నిద్రలేస్తే అర్ధరాత్రి మేల్కొంటారు ఆ కుర్రాళ్ళు. అందరూ ఉద్యోగాల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో ఇంట్లోంచి బయటకొస్తారు ఆ పోకిరీలు. పని పాట లేకుండా అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ అల్లరల్లరి చేస్తూ ఉంటారు. బైక్ రేసింగ్ దగ్గర నుంచి చోరీల వరకు అన్నీ దురలవాట్లే. రాత్రి సమయాల్లో రోడ్లపై కనిపించే జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ పైశాచికానందం పొందటం ఆ ఆకతాయిలకు అలవాటే. కొంతకాలంగా తలనొప్పిగా మారిన పోకిరీల భరతం పడుతున్నారు పోలీసులు. మిషన్ చబుత్ర పేరుతో సిటీలో పోకిరీలకు చుక్కలు చూపిస్తున్నారు. రాత్రైతే చాలు, హైదరాబాద్ రోడ్లన్నీ పోకిరీలకు అడ్డాలుగా మారిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తారో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు. కానీ టైం 10 దాటిందంటే చాలు, ఈ ఆకతాయిలంతా తప్పతాగి రోడ్డెక్కుతారు. 5-6 స్నేహితులు బైకులపై రయ్యి రయ్యమంటూ రోడ్లపై తిరుగుతూ రచ్చరచ్చ చేస్తుంటారు. ఇలాంటి పోకిరీ బ్యాచ్లకు కొదవేలేదు, అందరూ 20లోపు కుర్రాళ్లే. పేరెంట్స్ ఇంట్లో నిద్రపోగానే వీళ్లు సైలెంట్ గా బైక్ తీసుకుని బయటకొచ్చేస్తారు. రోడ్లపై తిరుగుతూ అల్లరల్లరి చేస్తుంటారు. లేడీస్ హాస్టళ్ల చుట్టూ చక్కర్లు కొడుతూ అమ్మాయిలను వేధిస్తుంటారు. అమ్మాయిలు మహిళలు కనిపిస్తే వేధించే ఘటనలు మామూలే. ఒంటరిగా వెళుతున్న వారిని బెదిరించి మొబైల్స్, డబ్బులు, విలువైన వస్తువులు లాక్కుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. అర్ధరాత్రి ఆకతాయిల అల్లరి హైదరాబాద్ లో కొత్తమే కాదు. ఈ చెడు తిరుగుళ్లే చివరకు నేరాలకు దారితీస్తుండటంతో పోలీసులు కుర్రాళ్లపై దృష్టి పెట్టారు. మిషన్ చబుత్రా పేరుతో అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కుర్రాళ్లను పట్టుకున్నారు. పోలీసులకు దొరికిన వారిలో మైనర్లు ఎక్కువ, అది కూడా లైసెన్స్ లేకుండా బైకులపై షికార్లు చేస్తున్న వాళ్లే. అయితే ఎన్ని రైడ్స్ చేస్తున్నా కుర్రాళ్లలో మార్పు మాత్రం రావట్లేదు. ఎప్పుడు చబుత్రా మిషన్ చేపట్టినా పదుల సంఖ్యలో కుర్రాళ్లు దొరుకుతున్నారు. మా సౌజన్ పరిధిలో ఉన్న 17 పోలీస్ స్టేషన్లో జరగడం జరిగింది. 17 పోలీస్ స్టేషన్స్లో 18 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఒక టీమ్ ఈజ్ హెడెడ్ బై సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఈజ్ 10 మెంబర్స్ టీము. వాళ్ళందరూ చబుతుల ఆపరేషన్లో మన డీసీబీ గారి దగ్గర ఉన్న కంప్లైంట్స్, ఎక్కడెక్కడ ప్రజలు చెప్పారు చబుతుల ఆపరేషన్ చేయండి మా ఏరియాలోని, అలాంటి ఏరియాలో టార్గెట్ చేసి ఈరోజు చబుతుల ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా చబుతుల ఆపరేషన్ జరుగుతుంది. ఇది ఖుషీజాదోడి హుసేనాలం పోలీస్ స్టేషన్ లిమిట్స్, బారాగల్లి కామాటిపుర పోలీస్ స్టేషన్, ఆషాటాకి స్టీ జంక్షన్, మీర్ చౌక్ రెయిన్ బజార్ లిమిట్స్, ఒక 3 డివిజన్స్లో మీర్ చౌక్ డివిజన్, పలక్నుమా డివిజన్ అండ్ చార్మా డివిజన్, 3 డివిజన్స్లో ఈ చబుత్ర ఆపరేషన్ నిర్వహిస్తున్నాము. బుధవారం అర్ధరాత్రి పాత బస్తీలో చబుత్ర మిషన్ చేపట్టిన పోలీసులకు 150 మంది పోకిరీలు దొరికారు. వీరిలో రాత్రంతా బైకులపై దూసుకు వెళ్తూ హడావిడి చేసేది కొందరైతే, రోడ్డుపైనే మద్యం తాగుతూ గొడవలకు దిగేది మరికొందరు. అర్ధరాత్రి వేళల్లో గొడవలకు కారణమవుతున్న యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ ఆకతాయిల వేలిముద్రలు సేకరించారు. ఇంతవరకు సుమారు 150 నుంచి 250 వరకు ఇప్పటి వరకు ఉన్నాము మా సౌజన్ పరిధిలో. వీళ్ళు రూమ్ చేసండి చబుతుల దగ్గర కూర్చుంటూ ఉంటారు, కూర్చొని బాతకాలను కొట్టడము అవి, దే ఆర్ వేస్టింగ్ ది టైమ్, వాల్యుబుల్ టైమ్ డ్యూరింగ్ నైట్ టైమ్స్. ఈ చబుతుల ఆపరేషన్ వాళ్ళకి నేను ఒకటే అంటున్నాను, నైట్ టైము ఏదైతే ఉంటుందో నైట్ టైము వాళ్ళు నిద్రపోవాలి, కానీ ఇలాంటి అనవసరంగా టైం వేస్ట్ చేసి వాళ్ళకి కష్టం కాకుండా వేరే పోయే వాళ్ళకి కూడా కష్టం లేకుండా చూడాలని చూస్తాను. ఇటీవల కాలంలో ఇలా వందలాది మంది యువకుల్ని పట్టుకున్నా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు పోలీసులు. చెడు స్నేహాలతో జీవితాల్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా దొరికిన వాళ్ల వివరాలు కంప్యూటర్లో సేవ్ చేస్తున్న పోలీసులు మొదటిసారి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి పెడుతున్నారు. కౌన్సిలింగ్ తర్వాత కూడా మళ్లీ దొరికితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా పోకిరీలో మార్పు కనిపించడం